కృష్ణుడి అన్నైన బలరాముడు భారత యుద్ధంలో ఏ పక్షాన పోరాడనని తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిన సమయంలో రుక్మిణి అన్నైన రుక్మి ఒక అక్షోహిణి సేనతో సహా పాండవుల వద్దకు వచ్చాడు. కృష్ణుడు సంతోషిస్తాడు కదా అని ధర్మరాజు అతనికి సమస్త సత్కారాలు చేశాడు. తరువాత రుక్మి అందరూ వింటుండగా అర్జునుడితో ఈ యుద్ధంలో నేను నీకు సహాయం చేస్తాను, భయపడకు. అసలు ఈ రాజులందరూ కూడా అవసరం లేదు, నేను ఒక్కనే యుద్ధానికి పోయి కృప ద్రోణ కర్ణ భీష్ములందరినీ అవలీలగా వధించగలను అని ప్రగల్భాలు పలికాడు. అర్జునుడు దానికి నవ్వి, నేను ఒంటరిగా లోగడ కౌరవ బలాలను జయించాను, కాండవ దహనమప్పుడు సురాసురులను కూడా జయించాను, అందుచేత నాకు భయమేమీ లేదు. ఇప్పుడైనా నాకు ఒకరి సహాయం లేకపోతే జరగదని లేదు, మీరు కావలిస్తే ఇంకెక్కడికైనా వెళ్ళవచ్చు, మాతోనే ఉండటం మీ కోరిక అయితే మాకు ఆక్షేపణ ఏమీ లేదు అన్నాడు. తరువాత రుక్మి దుర్యోధనుడి వద్దకు వెళ్ళి అర్జునుడితో చెప్పినట్టే చెప్పాడు. దుర్యోధనుడు అతని సహాయాన్ని నిరాకరించి పంపేశాడు. బలరాముడిలాగే రుక్మి కూడా భారత యుద్ధంలో పోరాడలేదు, మిగిలిన రాజులందరూ ఏదో ఒక పక్షాన పోరాడారు. అక్కడ అస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిపించి యుద్ధ వార్తలేమిటని అడిగాడు. సంజయ, ఈ యుద్ధం జరగడం తప్పని తెలిసి కూడా మా దుర్యోధనుడి మనస్సు మరల్చలేకపోయాను కదా, అదేమి చిత్రమో, వాడు నా దగ్గరికి రాగానే వాడు నిర్ణయాలన్నీ సరిగానే తోస్తాయి, ఇంతకు నేనేమి చేయగలను, ఏమి కానున్నదో అది జరిగి తీరుతుంది, యుద్ధంలో చావడం క్షత్రియులకు ధర్మమే కదా అని ధృతరాష్ట్రుడు చింతాక్రాంతుడయ్యాడు. దానికి సంజయుడు ఇలా అన్నాడు, రాజా, తప్పు నీలో ఉంచుకొని దుర్యోధనుడి పైన ఎందుకు వేస్తావు, విధిలో నీకు నమ్మకం ఉన్నట్టయితే అనర్థాలు జరిగినా విచారించకుండా ఉండు అని బదులు చెప్పి ఆయనను ఊరడించాడు. ఈలోపుగా దుర్యోధనుడు కర్ణ శకుని దుశ్శాసనులతో సమాలోచించి శకుని కొడుకైన ఉలూకుణ్ణి పిలిపించి దుర్యోధనుడు ఇలా అన్నాడు, నువ్వు హిరణ్వతి తీరాన ఉండే పాండవ శిబిరాలకు వెళ్ళి ఒక్కొక్కరితోనూ ఈ విధంగా నా తరపున చెప్పు అన్నాడు. ఉలూకుడు ధర్మరాజుతో ఏం చెప్పాలో కృష్ణుడితో భీముడితో అర్జున నకుల సహదేవులతో ఇతర రాజులతో ఏమేమి చెప్పాలో అంతా వివరంగా దుర్యోధనుడు చెప్పాడు. ఆ మాటలు అహంకారపూరితమైనవి, వినేవారికి రోషం తెప్పించడానికి ఉద్దేశించినవి. ఉలూకుడు పాండవ శిబిరాలకు దూతగా బయలుదేరి వెళ్ళి ధర్మరాజుతో, రాజా, దుర్యోధనుడు మీ అందరికీ చెప్పమన్న మాటలు చెబుతాను, అవి నా మాటలు కావు, కనుక దయచేసి నాపై ఆగ్రహించవద్దని కోరుతున్నాను అంటూ ఒక్కొక్కరితోనూ దుర్యోధనుడు అనమన్న నిందావాక్యాలు అన్నాడు. ఆ మాటలు వింటుంటే పాండవులకు మిగిలిన రాజులకు మాత్రమే కాక కృష్ణుడికి కూడా పట్టరాని ఆగ్రహం వచ్చింది. అందరి కళ్ళు ఎర్రబడ్డాయి, అనేక మంది పళ్ళు పటపట కొరికారు, కొందరు జబ్బలు చరుచుకున్నారు, అందరికీ కౌరవ సేనలపై చీల్చి చెండాడాలన్నంత కోపం వచ్చింది. భీముడు ఉలూకుణ్ణి నానా దుర్భాషలు ఆడాడు, కానీ అర్జునుడు తన అన్నను వారించి ఉలూకుడితో ఇలా అన్నాడు, దుర్యోధనుడితో అతని కోరిక నెరవేరుతుందని చెప్పు, రేపు ఉదయం యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పు అన్నాడు. తరువాత పాండవులు వారి తరపున యుద్ధం చేయవచ్చిన రాజులు వేరువేరుగా దుర్యోధనుడికి చెప్పవలసిన మాటలను ఉలూకుడితో చెప్పారు. అర్జునుడు మాత్రం దుర్యోధనుడికి ఈ మాట చెప్పమని చెప్పాడు, తమ పరాక్రమం మీద ఆధారపడి యుద్ధానికి దిగి యుద్ధంలో ఇతరుల సహాయం పొందే మేము మగతనం గల వాళ్ళం, ఇతరుల పరాక్రమం పైన మాత్రమే ఆధారపడి యుద్ధానికి దిగిన నీవు పురుషధాముడవు, కనుకనే పురుషోత్తముడైన భీష్ముణ్ణి బలి చేయడానికి కౌరవ కుల నాశనానికి ఈ యుద్ధం తలపెట్టావు అన్నాడు. అందరి మాటలు మోసుకొని ఉలూకుడు వెళ్ళిపోయాక ధర్మరాజు తమ సేనాధిపతి అయిన దుష్టద్యుమ్నుణ్ణి వెంటపెట్టుకొని సేనలను యుద్ధరంగానికి తీసుకువెళ్ళాడు. దుష్టద్యుమ్నుడు తన పక్షాన గల యోధులతో వారు
శత్రుపక్షంలో ఎవరెవరిని ఎదుర్కోవాలో నిర్ణయించాడు. కర్ణుడికి అర్జునుడు ప్రతియోధుడు, అలాగే దుర్యోధనుడికి భీముడు, శల్యుడికి దృష్టకేతువు, కృపుడికి ఉత్తమౌజుడు, అశ్వత్థామకు నకులుడు, కృతవర్మకు శైభ్యుడు, సైంధవుడికి యుయూధనుడు, భీష్ముడికి శిఖండి, శకునికి సహదేవుడు, వృషశయనుడికి అభిమన్యుడు ప్రతియోధులు. ఈ విధంగా నిర్ణయించి దుష్టద్యుమ్నుడు నేను ద్రోణుడికి ప్రతియోధుడుగా ఉంటానని ప్రకటించాడు. తరువాత అతను తన సేనలను వ్యూహలుగా అమర్చి యుద్ధరంగం కోసం ఎదురుచూడసాగాడు. అక్కడ కౌరవ శిబిరంలో దుర్యోధనుడు తమ సేనాధిపతి అయిన భీష్ముడితో ఇలా అన్నాడు, మహాత్మా, మన సేనలోనూ పాండవుల సేనలోనూ గల యోధులలో ఎవరెవరు అతిరథులో, ఎవరెవరు మహారథులో, ఎవరెవరు ఏకరథులో, ఎవరెవరు అర్ధరథులో వివరించు అని కోరాడు. భీష్ముడు ఉభయ సేనలలోనూ గల యోధులు ఏ ఏ శ్రేణికి చెందినవారో, వారు ఈ యుద్ధంలో ఏ ఏ కారణాల చేత ఏపాటి దీక్షతో పోరాడతారో వివరించి చెప్పాడు. తాను స్వయంగా పాండవులను చంపనని, శిఖండితో యుద్ధం చేయనని ఆయన తెలిపాడు. అలాగే ద్రోణుడికి అర్జునుడి మీద అత్యంత ప్రేమ, తన కొడుకైన అశ్వత్థామ కంటే కూడా ఆయనకు అర్జునుడు ఎక్కువ. ఎల్లప్పుడూ అర్జునుడి శౌర్య పరాక్రమాలను మెచ్చుకుంటూ ఉంటాడు. ఆయన అర్జునుణ్ణి చంపడు. శల్యుడు పాండవులకు బంధువే అయినా ఆయన యుద్ధంలో తన మేనల్లులైన నకుల సహదేవులను మినహాయించి మిగిలిన పాండవులను సైతం చంపడానికి వెనకాడడు. యోధుడైనప్పటికీ అతనికి ప్రాణం తీపి కావడం చేత మహారథుడు మాత్రమే అవుతాడని, భీష్ముడు కౌరవ పక్షాన గల అతిరథులలో దుర్యోధనుణ్ణి, అతని 99 మంది తమ్ములను, కృతవర్మను, శల్యుణ్ణి, భూరిశ్రవుణ్ణి, సైంధవుణ్ణి, కృపుణ్ణి, ద్రోణుణ్ణి, బహ్లికుణ్ణి పేర్కొన్నాడు. అశ్వత్థామ ప్రబల యోధుడైనప్పటికీ అతనికి ప్రాణం తీపి కావడం చేత మహారథుడు మాత్రమే అవుతాడని, ఆ లోపం లేకపోతే అతిరథుడయ్యేవాడని భీష్ముడన్నాడు. కర్ణుడు కొడుకైన వృషశయనుడు, అలంబూసుడనే రాక్షసుడు మహారథులని ఆయన చెప్పాడు. శకునిని ఏకరథుడుగా నిర్ణయించాడు. అవతల పాండవ సేనలో అతిరథులు పంచపాండవులు, అభిమన్యుడు, సాత్యకి, ఉత్తమౌజుడు, యుధమన్యుడు, దుష్టద్యుమ్నుడు, అతని సోదరుడు సత్యజిత్తుడు, కుంతీభోజుడు, ఘటోత్కచుడు, ద్రౌపది 5 కుమారులైన ఉప పాండవులు, విరాటుడు, ద్రుపదుడు, శిశుపాలుడి కొడుకు దృష్టకేతుడు మహారథులు. అయితే భీష్ముడు కర్ణుని గురించి చెబుతూ, నా ఉద్దేశంలో కర్ణుడు కేవలం అర్ధరథుడు, ఎందుచేతనంటే తన సహజ కవచ కుండలాలను కోల్పోయాడు, అదిగాక ఇతనికి పరశురాముని శాపము, బ్రాహ్మణ శాపం తగిలాయి, ఇతను అర్జునుని ఎదుర్కొని మళ్ళీ ప్రాణాలతో బయటపడడు అని చెప్పాడు. ఈ మాటలను ద్రోణుడు బలపరుస్తూ, భీష్మ, నీ మాటలలో కొంచెమైనా అసత్యం లేదు, ఈ కర్ణుడు యుద్ధ ఆరంభంలో అందరికన్నా ముందుండి ఉత్సాహంగా పోరాడి చివరకు యుద్ధ ఇముకుడులాగా ప్రవర్తించడం నేను ప్రతి యుద్ధంలోనూ గమనించాను అన్నాడు. ఈ మాటలు విని కర్ణుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను తన కోపాన్నంతా భీష్ముడిపై కక్కుతూ ఇలా అన్నాడు, ముసలివాడ, అవకాశం దొరికినప్పుడల్లా నన్ను అకారణంగా అనరాని మాటలంటావు. దుర్యోధనుణ్ణి చూసి ఆ మాటలను భరించుతూ వస్తున్నాను. నీకు కొంచెమైనా మతి ఉన్నట్టు కనబడదు. నన్నడిగితే నీవే అర్ధరథుడవంటాను. ఈ సంగతి నాకే కాదు, అందరికీ తెలుసు. నీవు కౌరవుల పట్ల ద్రోహివిగా ప్రవర్తిస్తున్న సంగతి దుర్యోధనుడు గ్రహించకుండా ఉన్నాడు. నీవు శత్రుపక్షం వాడివి కాకపోతే ఈ పక్షాన పోరాడే యోధులను ఇలాంటి మాటలంటావా? జుట్టు నెరిసినంత మాత్రాన ఎవరు మహారథులో ఎవరు అతిరథులో తెలిసిపోతుందా? నోటికి వచ్చినట్లు రథాది రథులను నిర్ణయించి వారిలో చీలికలు పెడతావా అన్నాడు అర్జునుడు. తరువాత కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు, రాజా, ఈ భీష్ముడు నీకెక్కడ దొరికాడు? ఇటువంటి వాడు సేనలో ఐక్యమత్యం లేకుండా చేస్తే ఆ సేన ఎందుకైనా పనికి వస్తుందా? వయసు మళ్లిన ఈ ముసలివాణ్ణి సేనాధిపతిని చేశావు. మిగిలిన యోధులు తమ బలాపరాక్రమాలతో, శౌర్య సాహసాలతో సాధించే విజయాలన్నీ చివరకు సేనాపతి అవుతాయి.
అందుచేత ఈ ముసలివాడు బతికి ఉండగా నేను యుద్ధం చేయను, ఆ తరువాత శత్రులనందరిని నేనే జయిస్తాను అన్నాడు కర్ణుడు. భీష్ముడు ఆగ్రహావేశంతో, ఓరి నీచుడా, యుద్ధం ప్రారంభం కాబోతున్నది కనుక నిన్ను చంపక విడిచిపెట్టాను. నీ మాదిరిగా ఆత్మశ్లాఘం చేసుకోవడం నాకు సరిపడదు. నేను పరశురాముడి మహా అష్టాలన్నిటికీ చెలింపకుండా నిలబడినవాణ్ణి. కాశీరాజు కూతుళ్లను తెచ్చేటప్పుడు ఒంటరిగా రాజులందరితోనూ పోట్లాడి జయించాను. నిన్ను చంపడం నాకొక విద్య కాదు, అసలు నిన్ను చేరదీయడం వల్లనే కౌరవులకి గతి పట్టింది. మించిపోయింది లేదు, చేతనైతే ఈ దుస్థితి నివారించు అన్నాడు. దుర్యోధనుడు మంచి మాటలతో భీష్ముడి కోపాన్ని శాంతింపజేసి, తాత, శిఖండి అందరితో పాటు ధనుర్బాణాలు ధరించి మన మీదికి యుద్ధానికి వస్తున్నాడు కదా, అతన్ని ఎందుకు చంపనంటావు, దీనికి ప్రత్యేక కారణం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. దానికి భీష్ముడు ఇలా చెప్పసాగాడు, దుర్యోధన, నేను స్త్రీలతోనూ, స్త్రీలుగా పుట్టి కొంతకాలానికి పురుషులుగా మారిన వారితోనూ యుద్ధం చేయనని వ్రతం పెట్టుకున్నాను. శిఖండి కొంతకాలం కన్యగా ఉండి తరువాత పురుషుడుగా మారాడు. అదిగాక ఈ శిఖండి పూర్వజన్మ వృత్తాంతం వింటే నేను అతనితో ఎందుకు యుద్ధం చెయ్యనో నీకే తెలుస్తుంది అంటూ భీష్ముడు దుర్యోధనుడికి అక్కడ ఉన్న ఇతర రాజులకు శిఖండి పూర్వజన్మ కథ చెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.